చెప్పండి, కేసు ఏం పెడతారు? ఇప్పుడు రాజ్యాంగం వద్దన్నోడు ఉన్నాడు, రాజ్యాంగాన్ని మార్చాలన్నోడు ఉన్నాడు, రిజర్వేషన్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది. అంటే బీజేపీ ఫేక్ వీడియో చేయటం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు. బీజేపీ ఇప్పుడు రిజర్వేషన్ కావాలి వద్దు ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలంటే దేశంలో చట్ట పరిధిలో ఉన్న మాటలు. ఈ దేశంలో ఎలాంటి సన్నాసులు ఉన్నారంటే రాహుల్ గాంధీ ముస్లిం అని చెప్పి ప్రచారం చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద పెడతాం పెట్టుకోండి. అరే ఇప్పుడు ఫేక్ మీద అమిత్ షా చిటికేసి అమిత్ షా చిటికేసి ఎట్ట పోలీస్ వచ్చిందో, రేపు మేమేసిన కేసులకు ఆధారాలు ఉంటాయి, ఇప్పుడు రావాలి గడ్డ గడ్డ గడ్డ, లేకపోతే డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా, అప్పుడు తెలుస్తుంది. రేపు రేపు మా ప్రభుత్వం వస్తుంది కదా, అప్పుడు చూస్తాం మేము కూడా. అంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ సంగతి తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏంది, వాళ్ళ పొజిషన్ మొన్ననే చెప్పిన 180 ఇప్పటికి దాటవు వాళ్ళది, వాళ్ళు అనుకుంటున్నారు. రిజర్వేషన్ వద్దనేటోళ్ళు వాళ్ళే, మండల్కు కమండల్ తెచ్చింది వాళ్ళే, కాక కాల్కేకర్ కమిటీకి అడ్డుపుల్ లేచింది వారే, ఓబీసీ చట్టసభలో రిజర్వేషన్లు వద్దనేది వారే. ఓకే, రిజర్వేషన్లు వ్యతిరేకమే వాళ్ళ పార్టీ విధానం. ప్రకాష్ గారు, బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా కేసులు నమోదు కాబోతున్నాయి, పోలీసులు యాక్ట్ కాబోతున్నారు, తెలంగాణ వాళ్ళు అవుతారా, రేపు వాళ్ళు అధికారంలోకి వస్తామని చెప్పి అనుకుంటున్నారు, వచ్చినాక చేస్తారా తెలియదు, కానీ మొత్తానికి పోలీస్ యాక్షన్ మీ పార్టీ మీద, మీ నాయకుల మీద, మీరు క్రియేట్ చేసిన ఫేక్ వీడియోల మీద, ఫేక్ స్టేట్మెంట్స్ మీద కేసులు రాబోతున్నాయి అంట. సార్ రజనీకాంత్ గారు, రజనీకాంత్ ఫేక్ ఎవరు చేసినా పెట్టమని అడుగుతున్నాం సార్, అది ప్రభుత్వం బాధ్యత అంటున్నాం, బాధ్యత కూడా ఈ పోలీసు యంత్రాంగం యొక్క బాధ్యత, అది ఫేక్ ఎవరు చేసినా పెట్టాలి, ఫేక్ చేసిన జైల్లో పెట్టలేదు. అసమర్థ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటే నాకు కూడా బాధాకరం ఉంటా సార్, అసమర్థ ప్రభుత్వమా సమర్థ ప్రభుత్వమా తెలంగాణ ప్రజలు నిర్ణయించాల్సిన రోజు పెట్టమని అడుగుతున్నా నేను, ఫేక్ చేస్తే పెట్టమని అడుగుతున్నా, నేను డిమాండ్ చేస్తున్నా ఫేక్ మీద పెట్టాలి. నాయకులందరూ జైల్లోనే ఉంటారు, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నా సార్, నా మీద సార్ అమిత్ షా మీద ఫేక్ వచ్చే వరకు మీకు ఇంత ఏమి ఆదుర్ద ఉంది, ఇంత భయం పుడుతున్నది, నా మీద 20 సంవత్సరాల నుంచి చేస్తున్నది ఫేకే కదా, రజనీకాంత్ పుట్టుకనే ఫేక్ తో ఉన్నది, అబద్ధాల ప్రచారంతోనే మీరు ఏదో అధికారంలోకి వచ్చిండ్రు, 15 లక్షల రూపాయల నల్ల ధర తీసుకొచ్చి మొత్తం ఇంటికి ఇస్తామన్నారు, ఉపమానం వీడియోలు లేవు. నేను ఒక మాట చెప్తానండి, నేను మొన్న ఒకటి చెప్తా ప్రకాష్ రెడ్డి గారు, ఒక నిమిషం మీరు చెప్పండి, నేను ఒక అబ్బాయి వాళ్ళ బిడ్డ చనిపోతే సార్ మోడీ గారు మాకు గుడులు కట్టండి కానీ మాకు కావాల్సిన హాస్పిటల్ సార్ నా చిన్న బిడ్డ చనిపోయిందనే వీడియో నేను పోస్ట్ చేసిన ఫేస్బుక్లో, ఇమ్మీడియట్గా అది మత కల్లోలాన్ని సృష్టించడానికి వైలెన్స్ని క్రియేట్ చేయడానికి ఉన్నదని చెప్పేసి దాన్ని డిలీట్ చేసే పరిస్థితి వచ్చింది. అరే ఒక మామూలు పేద చనిపోయిన అమ్మాయి, చిన్న అమ్మాయి చనిపోతే సార్ మాకు హాస్పిటల్స్ లేవంటే అది వైలెన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పి చేసిండ్రే. మరి అలా మీరు ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్న రాజ్యాంగాన్ని ఒకటి రద్దే చేయమంటున్నారు, రాజ్యాంగం వద్దే అని అంటున్నారు, వాళ్ళ పట్ల రజనీకాంత్ గారు, నేనేమంటుంటే సైబర్ క్రైమ్స్ కోసమని హైదరాబాద్ లో మా ఆఫీస్ దగ్గరనే వాళ్ళ ఆఫీస్ దగ్గరనే ఏం ఉపయోగం లేదండి, దాంట్లో దాంట్లో కేసులు పెడితే టైం వేస్ట్ తప్ప ప్రయోజనం లేదు. రజనీకాంత్ నేను చెప్పను నేను చాలా కేసులు పెట్టి ప్రయోజనం లేవని అనుభవపూర్వకంగా చెబుతున్నా, సైబర్ చట్టాలు పటిష్టంగా లేవు. మున్సిపల్ ఎలక్షన్ కంటే నేను ఒక్కటే సార్, మున్సిపల్ ఎలక్షన్స్ కంటే ముందు నేను కూడా మా బండి సంజయ్ గారి మీద ఒక ఫేక్ వార్త వస్తే ఆ లెటర్ వచ్చిన దాని మీద నేను కూడా పోయి కంప్లైంట్ చేసిన, కంప్లైంట్ చేస్తే ఇప్పటిదాకా చర్యలు లేవు. నేనేమంటున్నా అంటే మీ పోలీసు వ్యవస్థను పటిష్టం చేయండి, ఆ సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి ఇటువంటి ఫేక్ వీడియోలు పెడుతున్న వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని నేను డిమాండ్, ఆ విధంగా ఆ దిశలో పనిచేయాలని డిమాండ్. తెలంగాణ పోలీసులోనే ఉన్నారు సైబర్ క్రైమ్, తెలంగాణ చెప్పి తెలంగాణ బీజేపీ వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ప్రకాష్ గారు కమాన్, అంటే అక్కడి నుంచి బెదిరిద్దామనా, ఢిల్లీ అయితే గట్టిగా ఉంటుందనా, బెదిరించడం గట్టిగా బెదిరించవచ్చనా, తెలంగాణ పోలీసులు యాక్ట్ చేయరనా, ఏంటి మీ ఉద్దేశం? లోకల్ స్టాండ్ ఎక్కడండి? నేను ఒక విషయం సార్ ఎవరికైనా, నేను రజనీకాంత్ గారు మాట్లాడి ఇస్తున్నారు, వారు అడ్డం పడుతున్నారు, కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన పోలీసులు తెలంగాణ పోలీసుల సహాయం లేకుండా డైరెక్ట్ పోయి ఇవ్వరు సార్,
చట్టం మీకు వారికి కూడా చట్టం తెలుసు అనుకుంటాను నేను. వారికి కూడా ఇక్కడ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు, మేము నోటీసులు ఇస్తామంటారు, నోటీసులు పోయి ఇస్తారు. ఈవెన్ కోర్టు ఆర్డర్స్ కూడా కోర్టు త్రూ కోర్టు పర్మిషన్, అక్కడ కోర్టు ఉన్నాయి, ఇక్కడ కోర్టు ఉన్నాయి. చట్టాలు చాలా పటిష్టంగానే ఉన్నాయి, వ్యవస్థలు పటిష్టంగానే ఉన్నాయి. హైదరాబాద్ పోలీసుకు సమాచారం లేకుండా గాంధీ భవన్కు ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ దిగి పోరు సార్. పోయే సిస్టమ్ ఉంది, దానికి ఒక వ్యవస్థ ఉంది. నాకు ఇవ్వాలనుకున్నా మీకు ఇవ్వాలనుకున్నా చట్టాలు దాని లోపడున్నాయి. ఎవ్వరూ భయపడతలేరు సార్ దీనికోసమని. మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఫేక్ వీడియోల మీద పటిష్టమైన చర్యలు తీసుకోండి, సంతోషపడతాం. ఎవడు ఎటువంటి దొంగ పని చేసినా, ఎవటువంటి ఫేకులు చేసినా వాడిని అరెస్ట్ చేయండి. చేయకపోతే మీరు అసమర్థులు.